రామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఏడాది నర్ధం రెండేళ్ల లోపల మొత్తం వచ్చి నీళ్ళన్నీ కూడా పారుతాయి. ఇది నా మాట, నా వాగ్దానం మీకు గ్యారంటీగా. ఏదైతే పెండింగ్లో ఉందో కాళేశ్వరం పని, దాన్ని అగమేఘాల మీద కంప్లీట్ చేసి ఇక్కడ ఈ నియోజకవర్గానికి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ వెంట చాలా వస్తాయి, విద్యుత్ ఎడ్యుకేషన్ సంస్థలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మీరు ఊరికి కూడా అందుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి పల్లెల యొక్క రూపురేఖలు కూడా పూర్తిగా మారుతాయి. చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా. తర్వాత మీ అందరినీ కూడా నేను కోరేది, ఏ ఆపన్నాయ బాబు ఊకే చెప్తారా? మీ పది మంది కాదు కదా, ఇంతమంది ఉన్నారు మిమ్మల్ని, నేను వినియాలి కదా. రెండు విషయాలు నేను స్పష్టంగా మీకు మనవి చేస్తాను. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు. ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో, ఆ స్థాయి పెరిగిందో, ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని ముందు పోతా ఉన్నాయి. మనం ఉన్నకానే ఉండిపోతా ఉన్నాం. మీ అందరినీ కూడా నేను కోరేది, ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోతాయి, ఇంకా ముందు కూడా వస్తాయి పోతాయి. ఎలక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది, పార్టీకి ఒకరు నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున నేను నిలబడ్డా కామారెడ్డిలో, కాంగ్రెస్కి ఒక ఆయన వస్తాడు, బీజేపీ కూడా ఒక ఆయన వస్తాడు, ఉంటే ఎవరన్నా ఒకరిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి, అభ్యర్థి గుణము ఘనము మంచి చెడ్డ చూడాలి. దానికి మించి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వ్యక్తుల వెనుక 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు లెక్కిస్తారో అయిపోతుంది, అక్కడికి అయిపోదు కథ. ఈ పరిణతే రావాలని చెప్పి నేను కోరుతున్నది. ఆ వ్యక్తి వెనుక, నిలబడ్డ వ్యక్తి వెనుక ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది ఇక్కడ వచ్చే రిజల్ట్తో. ప్రజాస్వామ్యంలో ప్రజలకుండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు. ఓటు అలవోకగా ఆశామాషిగా వేస్తే, తమాష కోసం వేస్తే 5 సంవత్సరాలు మన తలరాత మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవడో చెప్పిండని, మా అన్న చెప్పిండు, మా చిన్నయ్య చెప్పిండు, మా బామ్మర్ది ఫోన్ చేసిండని ఓటు వేయద్దు. విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నడవడిక ఏంది, వాళ్ళ అధికారం ఇస్తే ఏం చేసిండ్రు, వాళ్ళ చరిత్ర ఏంది అనే వివేచన తప్పకుండా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఆ చర్చ జరిగి మీరు ఓట్లేసినప్పుడు ఎన్నికలలో నాయకులు కాదు, మీరు గెలవడం ప్రారంభమవుతుంది, ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది. ఎన్నికలలో ప్రజలు గెలిచేటువంటి పరిణతి మన భారతీయ డెమోక్రసీలో, మన దేశంలో రావాలి, మన దగ్గర కూడా రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అట్లా కాకుండా పోతే ఎలక్షన్ రాగానే ఏంది, ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు, అభాండాలు, పనికి మాలిన వాగ్దానాలు చేయలేమని తెలిసి కూడా ఆశలు పెట్టుడు, తర్వాత గోలుమాల దింపుడు, ఇదంతా ఏ పరిణామాలకు దారితీస్తూ ఉంది? గోల గోల గాలి గాలిలాగా తయారవుతూ ఉంది. ఆ పరిస్థితి రావద్దు, దయచేసి రావద్దంటే తప్పకుండా నేను చెప్పే ఈ 4 మాటలు మీ గ్రామాలలో మీరు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఊరికనే ఆశామాసి కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం. అదంతా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. కామారెడ్డిలో మీరు కూడా ఒప్పినలాగా వేదిక మీద ఉన్న నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, అందరం కలిసే కొట్లాడినాం. ఇండియాలో 16 రాష్ట్రాలలో బీడీలు చేసేవాళ్ళు ఉంటారు, ఒక మన స్టేట్లో కాదు, 16 స్టేట్లలో చేస్తారు, 16 రాష్ట్రాలలో. ఒక్క తెలంగాణలో తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. ఒక్క తెలంగాణలో మాత్రమే మనమే పెన్షన్ ఇస్తూ ఉన్నాం, అందరితో పాటు సమానంగా ఇస్తూ ఉన్నాం. రేపు 5000 పెరిగినప్పుడు వాళ్ళకు కూడా 5000 పెరుగుతుంది. ఇంతకుముందు నేను వస్తున్న ఒక పెద్ద ఆయన కలిసిండు, సార్ మీరు కట్ ఆఫ్ డేటు 2014 వరకు పెట్టిండ్రు,
నాకు మొన్న మా వాళ్ళందరూ అడిగిన మా బాలకొండ ప్రశాంత్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు, సిరిసిల్లలో రామారావు గారు, ఎక్కడెక్కడైతే బీడీ కార్మికులను ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. నేను చిన్నప్పుడు ఇద్దరు వాళ్ళు, ఒకటే పద్మశాలల కుటుంబం నేను చదువుకున్న దుబ్బాకలు, వాళ్ళు బీడీలు చేసేది, బట్టలు నేసేది, అయినా వాళ్ళ పుట్టకు నిండకపోయేది. నా కండారా నేను చూసిన వాళ్ళ బాధలు. అందుకే బీడీ కార్మికుల కోసం పెన్షన్ పెట్టుకున్నాం. కొత్త బీడీ కార్మికులు మొత్తం రాష్ట్రం అంతా కలిస్తే 1 లక్ష మంది ఉంటారు కావచ్చు ఈ డేట్ తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా బీడీ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు వాళ్ళందరి దగ్గరికి చేరవేయమని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ కూడా ఇద్దాం. బీడీ కార్మికులకు ఇచ్చినప్పుడు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే దానికి అర్థమే లేదు. అందరూ కూడా రావాలి. వాళ్ళకి ఆదాయం తక్కువ ఉన్నదని, జబ్బులు వస్తాయని మనం సాయం చేస్తున్నాం. అదేదో ప్రతి వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బీడీ కార్మికురాలికి తప్పకుండా పెన్షన్ అందజేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా మానవీయ దృక్పథంతో వేరే రాష్ట్రాలు ఇవ్వకున్నా మన రాష్ట్రంలో మనం ఇస్తూ ఉన్నాం. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది పార్టీల వైఖరి, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారనే చర్చ జరగాలి, ఎవరి కోసం పనిచేస్తారనే చర్చ జరగాలి. ఈరోజు వ్యవసాయం మొత్తం నాశనం పట్టి ఉంది సమైక్య రాష్ట్రంలో. ఆనాడు ఇక్కడి నుంచి దుబాయ్కి బొంబాయికి బతకపోయే పరిస్థితి తీసుకొచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తన్లాడి మొండి పట్టుబట్టి మొట్టమొదటి దెబ్బని నేను కరెంటు మీద పెట్టిన. కరెంటు విజయం సాధించినాం. 24 గంటల కరెంటు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో 24 గంటల కరెంటు అందరికి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు గోసపడ్డం అట్లాంటి చోట ఇవాళ బ్రహ్మాండంగా కరెంటు వెలుగు జిలుగులు 24 గంటలు ఉంటా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ పని లేని పని చేస్తాడు, ప్రజలు కట్టిన ట్యాక్సుల డబ్బులు దుబారా ఎత్తాడు, రైతు బంధు ఇచ్చి అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా? ఏమయ్య సపోర్ట్ చేయరు? రైతు బంధు దుబారానా? రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండా అన్నా? ఉండాలంటే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. రైతు బంధు ఉండు కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే 10,000 రైతు బంధు 16,000కి పోతుంది. అప్పుడు నిజమైన తెలుగు రైతు రాజ్యం అవుతుంది. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, కరెంటు 24 గంటలు ఇచ్చి ఫుజూలు చెప్తాడు కేసీఆర్, బేకారు చెప్తాడు. 3 గంటలు ఇస్తే మత్తుగా వారుతుంది పొలం అని మాట్లాడుతున్నాడు. 3 గంటలకు వారుతుంది ఆ పొలం. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకపడి చేయలే పట్టాలి. దయచేసి స్టేజ్ మీద ఉన్నోళ్ళకి మీకు పట్టలేదా కరెంటు? 24 గంటలు ఉండాలి కదా. ఇవాళ నేను మీకు ఒక్కటే మాట చెప్తా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గంలో ఆయన రాష్ట్రంలో కూడా 24 గంటలు ఇయ్యరు. మరి ఇక్కడ మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం? మనం ఏదైనా పట్టుబడితే జగముండి కాబట్టి, ఖచ్చితంగా ప్రజలకు అందించాలి కాబట్టి, ఇక్కడ తెలంగాణ బతుకుదెరువు వ్యవసాయం బోర్ల మీద ఆధారపడినది కాబట్టి 600 అయినా సరే ఇవ్వాలని నిర్ణయం చేసినాం. ఇదే నరేంద్ర మోడీ మీ బీజేపీ నాయకులు మీ దగ్గరకు ఓట్ల కోసం వస్తారు, మీరు నిలదీసి అడగాలి దయచేసి. ఏం చేసిండు నరేంద్ర మోడీ? రైతుల బోర్ల కాడ మీటర్లు పెట్టాలి అంటాడు. నేనన్నా నేను సచ్చిన పెట్ట ఏం చేస్తావో చేసుకోపోని చెప్పాను నేను. ఏం చేసిండు? చేసిండు, మన లగ్గం చేసిండు. మీ రాష్ట్రానికి వచ్చేది నువ్వు మీటర్లు పెడతలేవు కాబట్టి సంవత్సరానికి 5,000 రూపాయలు 5,000 కోట్లు కట్ చేస్తానడు. చేస్తే చేసుకోపోని చెప్పిన నేను. తెలంగాణకు రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలను కేవలం మనం బోర్లకు మీటర్లు పెట్టలేదని కట్ చేసినట్టు ఇదే నరేంద్ర మోడీ. మరి ఇలా బీజేపీడు ఏమకం పట్టుకొని కామారెడ్డిలో ఓట్లు అడుగుతాడు? ఏమకం పెట్టుకొని అడుగుతాడు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో చెప్పాలి మీరు. 2 చట్టాలున్నాయి దేశంలో, నవోదయ విద్యాలయాలు,
ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లా కోటి పెట్టాలని కానూన ఉన్న చట్టం ఉన్నది, పార్లమెంట్ లో పాస్ అయినటువంటి చట్టం ఉన్నది. మనకి 33 జిల్లాలు అయినాయి, చాలా రోజులు అయిపోయి కూడా. మరి మనకి నవోదయ విద్యాలయం ఇవ్వాలి కదా. 100 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీకి 100 ఉత్తరాలు. మా కేశవరావు గారు, మా బీవీ పాటిల్ గారు ఇక్కడ సభలో కూర్చున్నారు, వీళ్ళు మొత్తుకున్నారు రాజ్యసభలో లోక్సభలో. అడిగాను నిలదీశాను, ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నవోదయ పాఠశాల ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? నేను విచక్షణ చేయమన్నది ఇదే, ఆలోచన చేయమని కోరుతున్నది ఇదే. మెడికల్ కాలేజీలు పెట్టింది నరేంద్ర మోడీ, 157 మెడికల్ కాలేజీలు పెట్టింది ఇండియాలో. మరి తెలంగాణ మనం రాష్ట్రం కాదా? మనకు కనీసం 5వ 4వ 3వ 10వ ఇయ్యద్దా? ఒక్కటి కూడా ఇయ్యలే. తెలంగాణకు పగబట్టి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యని బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? ఒక్క ఓటు కూడా ఇయ్యదు. దయచేసి మీరు గ్రామాల్లో చర్చ పెట్టి ఈ చర్చ జరగాలి ప్రజల మధ్య. చేయ ఏం చేయకుండా మాకు ఓట్లు ఎత్తుందంటే మనల్ని బేగుగాలనుకుంటారు వాళ్ళు, అంతే కదా? ఎక్కడ సురుకు పెట్టామో పెట్టాలి గ్యారంటీ. ఆ విధంగా ఆ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ నాయకులేమో కరెంట్ వద్దు, రైతు బంద్ వద్దు, ఇంకోటి పెద్ద డేంజర్ ఉంది. నేను చెప్తున్నా రైతు సోదరులు మంచిగా వినాలి ఈ మాట. రాహుల్ గాంధీ ఆయనకి వ్యవసాయం ఎద్దేమన్నా తెలుస్తుందా? ఎప్పుడైనా నాగలు పట్టిండా? నాకైతే తెలియదు. నేనేమో కాపోని, నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా. నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతు బాధ నాకు తెలుసు. ఏం చేసినాము? ధరణి పోర్టల్ తెచ్చినాం. ఎందుకు తెచ్చినాం ధరణి పోర్టల్? ఎవరి కోసం? ధరణి జరిగిందేంది? ఇంతకుముందు రైతుకు ఎంతమంది భర్తలు? బీఆర్ఓ ఒక భర్త, ఆయన గిరిధావర్ ఒక భర్త, నాయబ్ తహసీల్దారు ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, ఆయన మీద రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, దాని మీద రెవెన్యూ మంత్రి. ఇలా ఎవనొక్కని కోపం వచ్చినా కైలాసం ఆడల పెద్దపాం మింగినట్టే. భూమి గోవింద, వీని భూమి వానికి రాసి, పెళ్ళయ్య భూమి పుల్లయ్యకి రాసి, పుల్లయ్యది మల్లయ్యకి రాసి, జుట్టు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని ఆఫీసులో చుట్టూ దింపి నాశనం పట్టించండి. 1000 లక్షలు గుంజింది, వాళ్ళ రక్తం దాగింది. అందుకనే ధరణి పోర్టల్ తెచ్చినాం. ఈ ధరణి ద్వారా ఏమవుతున్నది? మీ భూమి ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి. మీ భూమి మీద ఉన్న యాజమాన్యం మారానంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి అధికారం మీ చేతిలో పెట్టింది. మీరు బొటనవేలు పెడితేనే అది మారుతుంది తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అది మార్చే పవర్ లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా దాన్ని తీసేస్తామంటారు. ఏ విధంగా అంటే రైతు బంధు డబ్బులు వేస్తూ ఉన్నాం. రైతు బంధు డబ్బులు హైదరాబాద్లో మేము మీ ఖాతాలో వేస్తే వేయంగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. చూసుకుంటే బ్యాంకుల బాధ్యత పైసలు పడుతున్నాయి. అదేవిధంగా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే బీమా డబ్బులు కూడా ఆటోమేటిక్గా వచ్చి బ్యాంకులో పడుతున్నాయి. మీ దగ్గర కొన్నటువంటి వడ్లు మీరు బీట్ల చుట్టూ సేట్ల చుట్టూ తిరిగే బాధ లేదు. ఇవాళ ప్రభుత్వమే కొంటుంది, అవి కూడా పైసలు వచ్చి బ్యాంకులు పడతా ఉన్నాయి. మరి ధరను తీసేస్తే ఏం జరుగుతుంది? రైతు బంధు ఎట్లొస్తుంది? రైతు బీమా ఎట్లొస్తుంది? వడ్లు ఉన్న పైసలు ఎట్లొస్తాయి? అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు పోతారు, మళ్ళీ పాత గిరిధావాలు వస్తారు, మళ్ళీ బీఆర్ఓలు వస్తారు. ఏమంటారు అప్పుడు? నీ పేరేంది రాజయ్య? నీది ఎన్ని ఎకరాలు? 8 ఎకరాలు. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది లాభం, 30,000 లాభం అంటాడు. మళ్ళీ మొదటికే వస్తుందా? మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుడేనా? మళ్ళీ భూముల రికార్డులు మార్చుడేనా? ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తారట. ధరణి బంగాళాఖాతంలో వేస్తుంటే మనం ఏం చేయాలి? మరి వాళ్ళనే బంగాళాఖాతంలో వేయాలి, అంతే కదా? ఇది నేను అనేది ఏంటంటే పార్టీలు ప్రపగేట్ చేసే దానిలో వాళ్ళ ఫిలాసఫీ ఏంది, వాళ్ళ ఆలోచన సరళి ఏంది? దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే నన్ను అర్వతిప్పుల పెట్టారు. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు, ఎడ్డేమంటే చెడ్డేము, అవునంటే కాదంటే, ఇక వచ్చే అంటే ఇక వాయే అంటే ఎన్ని రకాల గోసపెట్టడం పెట్టారు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని బయలుదేరితే ఆ దెబ్బ తట్టుకోలేక మీరు ఎక్కడెక్కడ నరసింహులు మీరు లేస్తే
ఊర్లన్నీ ఉద్యమాలైతే సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. ఇచ్చినరా వెంటనే ఇయ్యలే, మళ్ళీ ఏడాది అర్థం మళ్ళీ పెట్టి మళ్ళా సకల జనుల సమ్మె 50 మంది ఉద్యోగులు ప్రజలు రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ కొట్లాడితే చివరికి నూకలు పుట్టకుండా అయితే తెలంగాణ అని చెప్పి మజ్బూరాలతల అప్పుడు ముందరికి వచ్చింది. ఇది కాంగ్రెస్ పరిస్థితి.